ఎందుకు అంత డిప్రెషన్కి వెళ్ళారు? ఆర్థిక ఏం చేయాలి పిల్లల్ని? డబ్బులు లేవండి. ఒక్కొక్క రోజున బస్సు ఎక్కడానికి 10 పైసలు కూడా ఉండేవి కాదు. నడిచి వెళ్ళిపోయేవాడిని కంపెనీలకు వెళ్ళాలంటే, ఏదో వేషం అడగాలంటే. ఉన్న డబ్బులు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను నేను, 100,000 రూపాయల దాకా తీసుకెళ్ళాను ఆ రోజుల్లో అండి. గ్రౌండ్ 5,000 ఉండేది అక్కడ మద్రాసులో. బట్ కొనల, ఎందుకంటే ఎప్పటికైనా మనం మన ఊరు వెళ్ళిపోతాం తప్ప. ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంటే నాకు బాగా నచ్చుతుందండి. విలేజ్ అంటే చాలా అసలే చాలా ఇంట్రెస్ట్ అనుకున్నాను తప్ప. ఇక్కడే సెటిల్ అయిపోతాం మనం మద్రాసులో, పిల్లలు పుడతారు వీళ్ళు పెరుగుతారు అని చెప్పి అది థాట్ రాల. సో అందుకని చచ్చిపోదాం అనుకున్నాం ఒక స్టేజ్లో. వీళ్ళని పెంచలేము సావలేము, ఎందుకు ఇంకా మనం వాళ్ళ మరణాన్ని వాళ్ళు బతుకుతారు మనం పోతే అనే లెవెల్కి వచ్చి మళ్ళీ ఆలోచించా. ఇలా చలపతిరావు పిల్లలు అడుక్కు తింటారు తింటున్నారు, మా చచ్చి వాడు మా మీద కని వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటారో ఆ మాట పడకూడదని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు పెళ్లి లేదు, ఈ జన్మకి అయిపోయింది ఒకసారి పెళ్ళి, ఈ పిల్లల్ని పెంచడమే మన జయం అని చెప్పేసి అప్పుడు మొదలెట్టే. అక్కడి నుంచి వేషాలు, సంపాదన, చదివించటం ఇదే పెట్టుకున్నాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్వెంట్స్లో వేసాను అక్కడ, హోలీ ఏంజల్స్ బెస్ట్ కాన్వెంట్, హిందూ కాలేజీ. ఆ విధంగా చదివించి వాళ్ళు కూడా అలాగే చదువుకున్నారు. ఇబ్బంది పడలేదా సార్ మీరు? అంటే ముగ్గురు చిన్నపిల్లలు చాలా ఇబ్బంది అండి. విపరీతమైన వేషాలు, కొన్ని రోజులు అయితే నిద్ర కూడా పోయేవాడి కదా రాత్రిపూట, నిద్ర పట్టేది కాదు. పగలంతా ఆ ఫైట్లు చేసి వచ్చినా ఏం చేసి వచ్చినా సాయంత్రం ఆ రేదలకి ముగ్గురిని ఎమ్మడి పెట్టుకుని తీసుకెళ్ళి 1 రూపాయి పెట్టి బిస్కెట్లు కొని ఆ ముగ్గురికి ఇచ్చి మళ్ళీ నడిపించి తీసుకొచ్చేవాడి ఇంటికి. ఆ ఎఫెక్షన్ పోనేవులా, ఆ ఫ్యామిలీ లైఫ్ పోలా. అందుకని ఆ పిల్లలు ఇవాళ ఇద్దరు ఆడపిల్లలు అమెరికాలో ఉన్నారు, రవి ఇక్కడ ఉన్నాడు. రోజు ఫోన్ చేసి అడుగుతారు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు. ఆ ఎఫెక్షన్ పోలా, ఆ ఎఫెక్షన్ అలాగే ఉండిపోయిందండి. ఆ విధంగా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు, చదువుకున్నారు, హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, పీస్ఫుల్గా ఉన్నారు. సింపుల్గా చెప్పారు కానీ చాలా కష్టమైన విషయమేనండి, చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కదా, నేను పడ్డ బాధ. అవును, అన్ని బాధలు కూడా ఇవాళ ఆ దేవుడు మీకు అంత గొప్ప మంచి జీవితాన్ని, మంచి జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని, మంచి అద్భుతమైన పిల్లల్ని ఇచ్చాడు. అద్భుతమైన పిల్లల్ని నేను అదే చెప్పాను, చదువు ఇచ్చాడు. దాంతో ఇవాళ హ్యాపీగా ఉన్నా భగవంతుడు కదా అన్న బెట్. ఒక పరిపూర్ణమైన జీవితం. అవునండి, నిజంగా సార్. నటునిగా మీది 5 దశాబ్దాల ప్రతిహతపై వెళ్ళిపోతాం. ప్రొడ్యూసర్గా కూడా మీరు గొప్ప సక్సెస్ఏ పొందారు కడప రెడ్డి. నేను ఎందుకు తీశానంటే సినిమాలు అంటే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి మన కింద అని చెప్పి ఎలా వచ్చింది ఆలోచన? ముందు ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనుకున్నాను? నేను పడే కష్టాలు చూశానండి, నేను పడే కష్టాలు చూసి అసలు మనం కూడా ఒక సినిమా తీస్తే ఒక 10 మంది 10 ఫ్యామిలీలు బతుకుతారు కదా. ఏ ఇయర్లో సార్ ఇది? ఏ ఇయర్ అంటే కడప రెడ్డమ్మ 92 90 ఆ రేంజ్లో అండి. శారద గారు మెయిన్ రోల్ కడప రెడ్డమ్మ. అంటే అసలు ముందు ఎందుకు మొదలెట్టామంటే ఈ మన మలయాళం నుంచి ఒక సినిమా కొనుక్కొచ్చాడు. అంటే వాళ్ళు చెప్తే ఏడుస్తారు అనుకోండి కొంతమంది. మమ్ముట్టి చేశాడు ప్రేమ ఖైదీ. ఓకే, అది మా కథ అని చెప్పేసి రైటర్స్ అమ్మేసుకున్నారు. బట్ అది తీసుకొచ్చి ఆ మమ్ముట్టి వేసిన వేషం శారద గారిని చేసి కథ తయారు చేయించాను. సినిమా ఎందుకు తీద్దామని ఆలోచిందంటే ఆ మేకప్ మెన్లు కాస్ట్యూమర్సు వాళ్ళంతా తీయండి సార్, ఓ సినిమా మేమంతా బతుకుతాం అని అంటే దానికోసం అని మొదలెట్టాడు. బడ్జెట్లో తెద్దాం చక్కగా, చక్కటి బడ్జెట్ వేసి 1 మంత్లో సినిమా తీసేద్దాం. బిజినెస్ అయితే అవుతుంది లేకపోతే రిలీజ్ చేద్దాం పెద్ద అందులో. అప్పుడు ఎంత అండి, 3 లక్షలు 4 లక్షల్లో కాపీ వచ్చేది ఫస్ట్ కాపీ. దానికోసం అని ప్రేమ ఖైదీ తీసుకుంటే ఆ ప్రేమ ఖైదీ ఆ రైటర్స్ వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అమ్ముకుని నాకు కడపరెడ్డమ్మ కథ ఇచ్చారు. సరే కడపరెడ్డమ్మ తీసా. కడపరెడ్డమ్మ తీస్తూ ఉండగా అప్పుడు భరద్వాజ డైరెక్టర్ని చేశాం. కడపరెడ్డమ్మ జరుగుతూ ఉండగానే జగన్ నాటకం మొదలెట్టాం. ఈ సినిమా సగం 3 వందల ఏదలకి భరద్వాజకి కోపం వచ్చింది. నేనుండగా నువ్వు 2వ సినిమా ఇంకోళ్ళకి ఇస్తావా నాకు ఇవ్వకుండానని అతనికి కోపం. సరే ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి అన్నీ చెప్తే బాగాది ఇవాళ. సరే వెంటనే మోహన్ గాంధీతో జగన్ నాటకం మొదలెట్టాం. అది 3 వందల ఏదలకి ముత్యాల సుబ్బయ్యని పిలిచా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు హీరోగా పెళ్ళంటే నువ్వు రెడ్ పంట మొదలెట్టారు. అంత ఇతనికి కోపం వచ్చింది.
సో నేను చూసా ఈ సినిమాలో ఫస్ట్ బాలకృష్ణతో ఒక సినిమా మొదలెట్టామండి, ఒక నలుగురు పార్ట్నర్స్ కలియుగ కృష్ణుడు అని ఆ సినిమా తీసాం. దానిలో ఒక 7 లక్షలు మిగిలింది, తలా ఒక 2 లక్షలు మిగిలింది ఆ రోజుల్లో. అక్కడ నుంచి ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి కదా మనం సినిమా తీస్తే అనేది పడిపోయింది మైండ్లో. దానికోసమని సినిమాలు మొదలు పెడితే ఈ డైరెక్టర్లతో బాధపడలేక మనం సినిమా తీయకూడదురా అని చెప్పి మానేసా. ఇండస్ట్రీ మంచి ప్రొడ్యూసర్ని పోగొట్టుకున్నాను, నేనేం చేయను, ఇది తీస్తే ఇది మొదలెడితే ఆడికి కోపం, అది మొదలెడితే ఈడికి కోపం. ఓకే, అందుకు ప్రొడ్యూసర్ అయ్యానండి. లేకపోతే ప్రొడ్యూసర్ని అవ్వాలన్నంత అవసరం లేదు. సరే అప్పుడుకి అవసరం, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరే చదువుకుంటున్నారు, డబ్బులు కూడా అవసరం, ఏమైనా వస్తే వస్తాయి. ఓకే, అంతేగాని ఓ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం తీయలేదు సినిమా. ఆ విధంగా సినిమా ప్రొడ్యూసర్ అయ్యాం. తర్వాత డబ్బింగ్ చేసాం ఒక 5-6 సినిమాలు. డబ్బింగ్ చేసి ఎవరో ఫ్రెండ్స్ మేము ఏంటండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ పేరుని డబ్బింగ్ చేసి వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇచ్చాం. బిగినింగ్ నుంచి అలాగే చేసేవాడిని నేనే. ఓ సంపాదించేయాలి తినేయాలని ఎప్పుడు నేను అనుకోలేదు. అసలు కావాలి నా పిల్లలకు ఓ కోట్లు కొందాం, ఆ బిల్డింగ్ కొనేద్దాం, ఈ బిల్డింగ్ కొందాం అని అనుకునేవాడి కాదు. అలా అనుకుంటే రామారావు అడ్డం పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని నేను. అదే నేను అడగబోతుంది, రామారావు గారితో సినిమా తీయాలని అందరూ కోరుకుంటారు కదా, మీకు అది చాలా ఈజీ పని కదా. అవును, అది అలా ఆ యాంగిల్లో ఎప్పుడు అనుకోలేదండి. అసలు సినిమాలు తీద్దాం ఊరికే డబ్బులు సంపాదించేద్దాం. ఆయన పైగా రామారావు గారు ఎంత మంచాడంటే, ఒక ప్రొడ్యూసర్ దెబ్బతిన్నాడంటే మంచి డిమాండ్ ఉన్న రోజులు ఆయనకి డేట్లు, డేట్లు ఇచ్చేవాడు. కిషోర్ ఇదిగో ఈ డేట్లు నువ్వు తీసుకో, ఎవరికన్నా అమ్ముకు అనేవాడు. ఆ కిషోర్ ఏం చేసేవాడు, ఇంకొకరికి అమ్మేవాడు. అలా వచ్చినాయి ఈ కొండవీటి సింహం, ఈ సినిమాలన్నీ అలా వచ్చినాయి. వేరే వాళ్ళ డేట్లు వాళ్ళకి 2 లక్షలకో 3 లక్షలకో ప్రాఫిట్కి వాళ్ళు అమ్మేసుకునేవాళ్ళు ఇంకొకళ్ళకి. ఆ 2 లక్షలు పాత ప్రొడ్యూసర్కి వచ్చాయి. ఎంత ఉదాత్త హృదయం అండి, ఎంత ఉదాత్త హృదయం ఏంటండి. ఎవరైనా కూతురు పెళ్లి చేసుకోవాలంటే వెంటనే ఒక డేట్లు ఇచ్చేవాడు, ఆ డేట్లు అమ్ముకుని దాంతో ఆ కూతురు పెళ్లి. ఆ డబ్బులు ఇస్తారో ఇవ్వరో అని ఆ డబ్బులు ఇచ్చేదాకా అతనే వచ్చి షూటింగ్కి తీసుకెళ్ళేవాడు. ఆ ప్రొడ్యూసరు కారులో రావాలి ఆయన, రూల్ పెట్టాడు అనమాట. డబ్బులు వచ్చేసినాయి అన్నాక ఆయన వదిలేసేవాడు. అటు అంత మంచి యోగ పురుషుడు. మామూలుగా పెద్ద మనిషి ఒక అతను గొప్పవాడు అయ్యాడంటే ఎన్నో క్వాలిటీస్ ఉంటే తప్ప గొప్పవాడు అవడం. మిగిలిన వాళ్ళంతా అక్కడే ఉంటారు లోకంలో, ఇంతకన్నా పెరగరు. బట్ ఆయన అంత పెరిగాడంటే కారణం ఏంటంటే అన్ని గొప్ప క్వాలిటీస్ ఉండబట్టి, అంత గొప్ప మనస్తత్వం. ప్రతివాడు బాగుపడాలి, వాడు బాగుండాలి, ఈడు బాగుండాలి, మన వాళ్ళంతా బాగున్నారా, మన వాళ్ళంతా బాగుంటే మనకు హ్యాపీ. ఆయన పద్ధతి అదనమాట, మన చుట్టూ ఉన్నవాళ్ళంతా బాగుంటే మనం హ్యాపీ. ఆ మనస్తత్వం ఉన్నవాళ్ళంతా బాగుపడతారు. ఇవాళ ఎవరికి చెప్పండి, ఎవరికాడో నా స్వార్థం తప్ప, ఇంకో 2 గేట్లు కట్టించాను, ఇంకో 2 మెడలు కొన్నాను అనేవాడే తప్ప పక్కాడు బాగుపడాలి అనుకునేవాడే లేడు. వీళ్ళంతా మారిన రోజుని మళ్ళీ స్వర్ణయుగం స్టార్ట్ అవుతుంది.